హాయ్ హలో నమస్తే మా క్రేజీ క్రిష్ వ్యూర్స్కి నా థ్యాంక్స్ చెప్పాలని వచ్చానండి. ఎందుకంటే ఈ మధ్య నేను రిలీజ్ చేసిన వీడియోస్ ఎక్కువ వ్యూవర్షిప్ పెరిగిందండి. మీ అందరూ హ్యాపీగా చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక చిన్న విషయం మాత్రం మీరు మర్చిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడటం. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి, అప్పుడు మీకు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి చూసారనుకోండి, నాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా కొత్త కొత్త వీడియోస్ ఇంకా ఇన్నోవేటివ్గా మీకు పంపించడానికి నేను ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రేజీ క్రేష్. నౌ ఇట్స్ ఎ షూటింగ్ టైం. సుశాంత్ మేడం సుశాంత్ వాళ్ళు హిమాలయాల నుంచి రాలేదే, చూపు నుంచి వచ్చారంతే. వెల్కమ్ మల్లు గారు. ఏం జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది అని అంటే మీరు లోపల ఆగుతారా? ఇందాక సుశాంత్ పాట పడుతున్నప్పుడు మీరు గమనించారా? గమనించాను అని అంటుంది. ఏం గమనించారు? మీరు గమనించారా? గమనించాను. ఏం గమనించారు? సుశాంత్ వాయిస్ లైట్ గా బొంగులు పోయింది. అంటుంది ఇందాక సుశాంత్ పాట పడే లాస్ట్ టైం లో హైలెవెల్ చెప్పాడు కదా, అది మానే కావ్యం చెప్పలేదేమో నా డౌట్.
మీరు అన్నారు. ఇంకెవరు చెప్పాడు? ఇంక చూడండి, కాంపిటీషన్ నీకు కానీ చెప్పాడు. నీకు చెప్పడం నేను అనాలండి. అవి మాటలు బుద్ధి లేకుండా ఉంటుంది. ఈ మాట నేను అనాలి కదా, ఈ మాట నేను అనాలి కదా. బుద్ధి లేకుండా మాట్లాడుతుంది. అదే చూస్తారు చూస్తున్నారు చూడాలి. ఏంటి మెహందీ ఫంక్షన్ లో నీ మీద జోక్ వేశారని ఎవరికి తెలియకుండా నన్ను కుమ్మ మీద చూపించావా? చూడకండి. ఏంటి మెహందీ ఫంక్షన్ లో నీ మీద జోక్ వేశారని ఎవరికి తెలియకుండా నన్ను కుమ్మ మీద చూపించావా? నన్ను కొట్టి నీ మీద కొట్టండి, నీ మీద తినండి. మన కాగే విషయంలో ఏదో జరుగుతుందండి. ఏం జరుగుతుంది చెప్పు. గపద సజాస గపద పద పద అందరూ సాంగ్స్ పాడితే ఏం బాగుంటుంది? ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి కొన్ని లైన్స్ చెప్పాలి. లైక్ కవిత అనుకోండి, అనిష్క సబ్జెక్ట్ ఏంటో కూడా నువ్వే చెప్పాలి. లవ్, అందరూ ప్రేమ గురించి తమ తమ అభిప్రాయాలు చెప్పాలి. పాటలు పాడేవాళ్ళు పాట పాడచ్చు, కవిత చెప్పేవాళ్ళు కవిత చెప్పవచ్చు. ఈ రెండు రాని వాళ్ళు లైన్స్ మామూలుగా చెప్పవచ్చు. క్లాస్ ఓకే. ఫస్ట్ వేద అమ్మా వేద చెప్పాలి. మీ కూడా చెప్పవచ్చు, వాయిస్ రికార్డ్ అవ్వాలి. ఒక అనిల్ గారు తప్ప మీ మిగిలిన లైఫ్ ఉండొచ్చు, అలాగే భయ కూడా. అలాగే ఇంకా ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి, దాన్ని పొందడం అనేది అదృష్టం. దాన్ని జీవితాంతం నిలబెట్టుకోవడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అది నమ్మకంతోనే సున్నితమైన అనుబంధంతో అనుభవం ఉంటుంది. అందుకే భార్యాభర్తల మధ్య క్లాస్ చూపండి. ఇప్పుడు ప్రేమ గారు మీరు, ప్రేమ అంటే మొగుడు మీద ఎంత కోపం ఉన్నా, మొగుడు మీద ఎంత కోపం, నలుగురిలో తిట్టకుండా నలుగురిలో నాలుగు గోడల మధ్య గోడల మీ మధ్య కొట్టడం అమ్మని చెప్పండి. ఇప్పుడు అలా సిగ్గుపడుతూ వేదంగా చెప్పినంత బాగా నేను చెప్పలేను. కానీ నాకు తెలిసినంత వరకు ఒకరి కోసం ఒకరు సర్దుకుపోవడమే ప్రేమ. ఎందుకంటే మనలో నచ్చే గుణాలు నచ్చని గుణాలు ఉంటాయి. నచ్చిన వాటిని ఇష్టపడుతూ నచ్చని వాటి గురించి సర్దుకుపోవడం, ఇదే అసలైన ప్రేమ. Really?
వద్దు అనలేదు కలిసి ఉండలేదు విడిచి పక్కలేదు ఒకటి మాత్రం చెప్పాలి నిన్ని జన్మలో మర్చిపోయి I love you. I love you. I love you. I love you. Thank you.